ఉన్నారండి? మీరంతా నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్ చెప్పండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు టైటిల్ చూసే ఉంటారండి, ఏంటంటే అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటుంది కదండి, అన్వాంటెడ్ హెయిర్ అంటారండి దాన్ని. ఇది చాలా మందికి ఉంటుందండి, దాంతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. మన పై పెదవి పై వెంట్రుకలు చూస్తారు చాలా మంది, చాలా అసలు ఇది బాగా అనుకోరు అని చెప్పి చాలా మంది అనుకుంటారండి. అందరు అందంగా ఉంటారు, మనకెందుకు ఫేస్ మీద వెంట్రుకలు ఉన్నాయి అనేది నేను చాలా ఫేస్ చేశానండి. నా ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ ఉండేదండి, అప్పర్ లిప్ హెయిర్ కూడా ఉండేదండి. నేను ఏ ప్రొడక్ట్తో అప్పర్ లిప్ హెయిర్ అనేది తీసేసుకుంటానో అది మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూసారు కదండి, నాకు కూడా అప్పర్ లిప్ హెయిర్ అనేది ఉంటుందండి. ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుందండి అప్పర్ లిప్ హెయిర్. చూస్తున్నారు కదండి, అప్పర్ లిప్ హెయిర్ ఎలా తొలగించాలి నేను యూజ్ చేస్తానండి. వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ యూజ్ చేస్తానండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ మంచిగా పనిచేస్తాయండి, మనకి బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఇదే యూజ్ చేస్తానండి. నాకు వెంటనే కూడా రావండి హెయిర్, అప్పర్ లిప్ పైన హెయిర్ నాకు వెంటనే కూడా రాదండి. ఇది యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుందండి, రాను హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుందండి. నేను ఎలా యూజ్ చేస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తానండి, ఏ విధంగా అప్పర్ లిప్ మీద హెయిర్ ఏ విధంగా రిమూవ్ చేస్తానది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మనకి ఇలా స్ట్రిప్స్ ఉంటాయండి, నేను యూజ్ చేస్తానండి దీన్ని కంపల్సరీగా బాగా. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి, అప్పర్ లిప్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఇదే యూజ్ చేస్తానండి నేను. చూసారు కదా కట్ కూడా చేసిందండి, నేను యూజ్ చేస్తానండి ఇది. మనకి ఇలా రెండు టిష్యూస్ వస్తాయండి, ఇవి మనం తర్వాత ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉండేదంతా తీసుకొని మనం బాగా తుడుచుకోవాలండి. అప్పుడు ఇంకా ఏమీ ఉండదండి, గమ్ అనేది ఏమీ ఉండదు మన ఫేస్ మీద, బాగుంటుంది, పెయిన్ కూడా ఉండదండి. ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇలా ఉంటుందండి స్ట్రిప్, స్ట్రిప్ మామూలుగా అయితే స్ట్రిప్ ఇలా ఉంటుందండి. దీన్ని మనం కట్ చేసుకోవాలండి, మనకి ఇక్కడ సెట్ అవ్వాలంటే మనం ముందు కట్ చేసుకోవాలి కదండి. అండి ఎలా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు మన లిప్కి సరిపోయేటట్టు కట్ చేసుకోవాలండి, మన లిప్ పైభాగానికి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఇలా కట్ చేశానండి, దీన్ని ఫస్ట్ ఇలా 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 అనేది ఇలా అనేసిన తర్వాత మనకి ఇలా ఈజీగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందు ఫేస్కి ఏం అప్లై చేయాలంటే పౌడర్ మాత్రం అప్లై చేయాలండి. పౌడర్ అప్లై చేయకుండా మనం ఎప్పుడు వ్యాక్స్ చేసుకోకూడదు. చూసారు కదండి నేను పౌడర్ అప్లై చేశాను, నేను బేబీ పౌడర్ అప్లై చేశానండి, జాన్సన్ బేబీ పౌడర్. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలాగ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా ఇలా అనాలండి. ఇలా అన్న తర్వాత ఒక్కసారి అలానే ఒక్కసారి తీసేయాలండి దీన్ని. చూసారు కదండి హెయిర్ అనేది ఎలా వస్తుందో మీరే మీకే కనిపిస్తుందండి. చ
చాలా బాగా వస్తుందండి. హెయిర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది, ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతుందండి. హెయిర్ అనేది మనకి రావడం కూడా చాలా లేట్ అవుతుంది, చాలా లేట్గా వస్తుంది, గ్రోత్ చాలా తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకుందామండి, ఇదే యూజ్ చేయాలండి, ఇదే యూజ్ చేయొచ్చు. చూసారు కదండి హెయిర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో మనకి. మీకే కనిపిస్తుంది కదండి హెయిర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. చూసారు కదా ఫ్రెండ్స్ మన అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది ఎలాగా మన ఇన్స్టెంట్ గా ఎలా రిమూవ్ చేసుకోవచ్చో చూసారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదండి గమ్ అనేది కొంచెం కనిపిస్తుంది కదండి, ఇది రిమూవ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనం దీంతో రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. ఈ బాక్స్ లోనే వస్తుందండి ఇది కూడా, మనకి దీంతో రిమూవ్ చేసేసుకోవచ్చు. కంపల్సరిగా ఇది మాత్రం యూజ్ చేయాలండి. ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్ మన అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ ని ఎలా ఇన్స్టెంట్ గా రిమూవ్ చేసుకోవచ్చో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ లో చెప్పండి ఎలాగ ఏంటి అని చెప్పి నాకు కామెంట్ లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.